కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో హలో అండి, హలో అండి, నమస్తే. మీ పేరు? నమస్తే. నా పేరు రేఖ మేడం. రేఖ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి అండి. హైదరాబాద్ నుంచి. ఓకే అండి, మన ఎడ్యుకేషన్ స్పెషల్ విద్యా అవకాశాల కార్యక్రమం చూస్తున్నారు కదండి. చూస్తున్నాం మేడం. ఈరోజు కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ మేడం శాంతి మేడం మనతో ఉన్నారు. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మ్యామ్తో మాట్లాడచ్చండి. ఓకే మేడం. రేఖ గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి. నమస్తే. నమస్తే మేడం. మా పాప ఇప్పుడు 10th చదువుతుంది మేడం. ఓకే. ఇప్పుడు ఇంటర్ లో పాప కేశవ మెమోరియల్ కాలేజ్ వేయాలనుకుంటున్నాము. అయితే తను లా చేయాలనుకుంటుంది మేడం. ఇంటర్ లో ఏ గ్రూప్ అంటే సిఈసి అంటున్నారు కొంతమంది, ఇంకొక గ్రూప్ అని అంటున్నారు. లా చదవాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలి మేడం? ఇప్పుడు ఎప్పటి నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయితే చెప్తారని. యాక్చువల్గా లా చదవడానికి అడ్మిషన్స్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ ఎంఈసీ తీసుకోవడం బెస్ట్ మేడం. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఎంఈసీ తీసుకున్న తర్వాత ఎంఈసీ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఒకవేళ విద్యార్థి మ్యాథమెటిక్స్ భయం అనుకుంటే కనుక సిఈసీ తీసుకోవచ్చు, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. అయితే లాకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ ప్లస్ టూ మ్యాథమెటిక్స్లో ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకున్న క్లాట్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుందండి. దానికి తగ్గ కోచింగ్ చెప్పండి. దానికి తగ్గ కోచింగ్ ఇప్పిస్తూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్ నిజంగా లా చదవడానికి ఉంటే కనుక ఫస్ట్ ఇయర్ నుంచే క్లాట్ కోచింగ్ ఇప్పించవచ్చు. ఇప్పిస్తే రాయడం వచ్చిన తర్వాత మళ్ళీ లా, ఇప్పుడు ఎల్ఎల్బి 5 ఇయర్స్, 3 ఇయర్స్ ఈ కోర్సెస్కి కూడా ఇంటిగ్రేటెడ్ లా ఉంది, వాటికి కూడా తీసుకోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కి అనుగుణంగా ఉంటుంది మేడం. వాళ్ళు పేపర్లో నోటిఫికేషన్ ఇస్తారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎప్పటి నుంచి మొదలవ్వాలి అడ్మిషన్స్ అనేది. ఆ అడ్మిషన్స్ అయిన తర్వాత నుంచి వాళ్ళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దిశానిర్దేశాలకు అనుగుణంగానే జరుగుతాయి అడ్మిషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.